हेलो फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल वीडियो मनम टेंपल स्टाइल प्रसादम रेसिपी बेल्लम प्रिपेर चेलो चूदा दी टेंपल्स अलागे शुभ कार्यालय की मुंदुगा प्रसादम रेसिपी अयिते चेस्तारु कदा दी कोन्नि चोट्ल बेल्लम अन्नम अलागे कोन्नि चोट्ल पोंगली अलागे कोन्नि चोट्ल अयिते बेल्लम परमाणम अनि कूडा पिलुस्ता उंटारु ఎలా పిలిచినా కూడా మనకి టేస్ట్ అనేది ఒకే విధంగా ఉంటుందండి సో ఇప్పుడైతే దీన్ని పర్ఫెక్ట్ కొలతలతోటి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఫస్ట్ అయితే ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు రైస్ అయితే తీసుకున్నాను ఇక్కడ మనం బాస్మతి రైస్ అనేది అలాంటి అవసరం లేదండి మామూలుగా ఇంట్లో మనం అన్నం వండుకుంటాం కదా నార్మల్ రైస్ అవైతే సరిపోతాయి తీసుకొని ఇలా ఒకటికి రెండు సార్లు వాటర్ పోసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి తర్వాత నేనైతే ఒక హాఫ్ an hour అయితే ఇలా నానబెట్టుకున్నానండి మీకు అవసరం లేకుంటే మాత్రం డైరెక్ట్ గా కూడా అలాగే ఉండేసుకోవచ్చు ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకుందామండి అంటే ఒక గిన్నె ఒక మందపాటి గిన్నె అయితే తీసుకోండి మనం పొంగల్ చేసుకోవడానికి దాంట్లోకి అయితే ఒక కప్పు రైస్ తీసుకున్నాం కాబట్టి 4 కప్స్ వాటర్ అయితే తీసుకోవాలండి ఇందులోకి ఇలా 4 కప్స్ వాటర్ అయితే తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని మంట అయితే హైలో పెట్టేసుకొని ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి వాటర్ అయితే ఈ విధంగా మరిగేటప్పుడు అయితే మనం నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకోవాలండి బియ్యాన్ని ఇలా నానబెట్టేసుకొని ఇలా ఎసురుకాక పెట్టుకొని ఇలా చేసుకోవడం వల్ల మనకు రైస్ అనేది తొందరగా అవుతుంది అలాగే మెత్తగా కూడా అవుతుందండి మనకి కావాల్సిన క్వాంటిటీలో చేసుకోవచ్చు సో ఈ విధంగా అయితే బియ్యాన్ని పోసుకొని గరడ తోటి మొత్తం అంతా కలుపుకోవాలి మనకైతే రైస్ ఇక్కడ పొంగొచ్చేసి ఉడుకుతా ఉండండి ఇలా ఉడికేటప్పుడైతే ఒకసారి అంతా పూర్తిగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని బాగా రైస్ ఉడికేంత వరకు ఉంచుకోవాలి ఇప్పుడైతే మనకి పొంగొచ్చింది కాబట్టి మూత అయితే కొంచెం సైడ్ కి పెట్టుకొని ఉడికించుకోవాలండి పూర్తిగా పెట్టేస్తే మాత్రం అది పొంగిపోతుంది కాబట్టి ఒక సైడ్ కి పెట్టి మాత్రమే ఉడికించుకోవాలి చూశారు కదా రైస్ అయితే ఇక్కడ పూర్తిగా రెడీ అయిపోయినట్లే మనకైతే అన్నం ఈ విధంగా రెడీ అయిన తర్వాత ఇందులోకి మనకి టేస్ట్ కు తగ్గట్లుగా బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఇందులోకి మనం ఒక కప్పు రైస్ తీసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్లుగా ఒక కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి మీరు స్వీట్ ఎక్కువ తినే పనికైతే ఇంకో హాఫ్ కప్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఇంకో హాఫ్ కప్ అయితే యాడ్ చేశానండి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకుంటూ ఒకసారి పూర్తిగా అంతా కలిపేసుకొని మూత పెట్టేసుకొని సిమ్ లో మాత్రమే ఉడికించుకోవాలండి ఎందుకు అంటే బెల్లం వేసాం కాబట్టి హైలో పెడితే మాత్రం వెంటనే అడగంటిపోతుంది సో అందువల్ల సిమ్ లో పెట్టుకొని మాత్రమే ఇది ఉడికించుకోవాలి ఇలా ఒక 5 నిమిషస్ తర్వాత అయితే ఈ విధంగా మూత తీసి చూస్తే మనకి రైస్ అనేది పూర్తిగా ఉడికిపోయినట్లేనండి చూశారు కదా బెల్లం కూడా కరిగిపోయి చాలా బాగుంది కదా ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ అందులోకి ఒక 3/4 కప్ అయితే ఇక్కడ పాలు అనేది యాడ్ చేస్తున్నానండి ఇక్కడ కాచి చల్లార్చిన పాలు అయితే తీసుకోలేదు మామూలుగా నార్మల్ పాలు మాత్రమే తీసుకున్నాను ఇలా తీసుకొని ఒక 5 నిమిషస్ అయితే సిమ్ లో పెట్టుకొని ఉడికించుకోండి ఇందులోకి మనం పచ్చి పాలని యాడ్ చేశాం కాబట్టి పాలు అయితే మనకి విరిగిపోయే ఛాన్స్ అయితే ఏ మాత్రం లేదండి మనకి అదే టేస్ట్ తోటి ఈ రెసిపీ అనేది చాలా టేస్ట్ గా ఉంటుంది సో ఈ విధంగా మీరు పాలని యాడ్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టేసుకొని ఉంచుకోండి సిమ్ లో మాత్రమే ఉంచుకోవాలండి హై లో మాత్రం పెట్టొద్దు నెక్స్ట్ ఇంకా ఒక 5 నిమిషస్ తర్వాత అయితే ఈ విధంగా మూత తీసి చూస్తే మనకి బెల్లం రైస్ అయితే ఈ విధంగా కొంచెం చిక్కబడి ఉంటుందండి అప్పుడు ఇందులోకి మనం ఒక స్పూన్ వరకు నెయ్యిని అయితే యాడ్ చేసుకుందాం ఇలా నెయ్యిని కూడా యాడ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక pan తీసుకొని అందులోకి ఒక స్పూన్ వరకు ఇలా నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇలా నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత అది కొంచెం కాగిన తర్వాత అందులోకి మనం జీడిపప్పు అలాగే కిస్మిస్ ని ఇందులో వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మనం ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ బెల్లం అన్నంలో వేసుకొని రైస్ ని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఎంతో టేస్ట్ గా ఉండే బెల్లం రైస్ అయితే ఇప్పుడు మనకి ప్రిపేర్ అయిపోయినట్లేనండి దీన్ని ఈ శ్రావణ మాసం స్పెషల్ గా అమ్మవారికి నైవేద్యంగా చేసి పెడితే చాలా బాగుంటుంది అండ్ ఈజీగా కూడా ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి
ఈ వీడియో మాత్రం మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు షేర్ చేయండి అలాగే వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ థాంక్స్ ఫర్ వాచింగ్